हाई फ्रेंड्स, ट्रांसफार्मर గురించి ఈ రోజు తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ లో పార్ట్స్ అండ్ ఫంక్షన్ ఎట్లా వర్క్ చేస్తుంది, వాటిది పార్ట్స్ ఏంటి, ఆ పార్ట్స్ ఇండివిజువల్ ఏమేమి చేస్తాయి, ఆ పార్ట్స్ ఎలాంటి ఎందుకు యూజ్ చేస్తాం మేము ట్రాన్స్ఫార్మర్లో, అది ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి. ట్రాన్స్ఫార్మర్ అనేది స్టాటిక్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్ వోల్టేజ్ని కరెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, పార్ట్స్ చూద్దాం. లామినేటెడ్ కోర్, వైండింగ్, మెయిన్ ట్యాంకు, ఆయిల్ ట్యాంకు, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. ఓకే, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకోటి బ్రీతర్, రేడియేటర్, వాటి గురించి. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక అమేజింగ్ కూడా ఉండదు. ఇందులోనే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, ఇండికేటర్, బైపాస్ వాల్వ్, గ్యాస్ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే సిలికా జెల్, కన్జర్వేటర్, బ్రిడ్జెస్ రిలే, మెయిన్ ట్యాంక్. ఇప్పుడు మెయిన్ ట్యాంక్ అనేది ఆల్మోస్ట్ ఫుల్ అయి ఉంటుంది. అక్కడ నుంచి కన్జర్వేటర్ ట్యాంక్లో ఏంటంటే హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ ఉంటుంది. అది ఎందుకంటే ఎయిర్ మనం ఏదన్నా సరే ట్యాంక్లోకి వెళ్ళాలంటే త్రూ ఒక బ్రీతర్ నుంచి వెళ్ళాలి. ఆ బ్రీతర్ ఎలా ఫంక్షన్ నడుస్తుంది అంటే, అది బ్రీతర్ అనేది దాని ప్రాపర్టీ మనం ఇలా ఉంటుంది. కన్జర్వేటర్ ట్యాంక్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మెయిన్ ట్యాంక్ నుంచి కన్జర్వేటర్ ట్యాంక్ మధ్యలో బుచ్చోజ్ రిలే ఉంటుంది. బుచ్చోజ్ రిలే ఏంటంటే దాంట్లో ఫ్లోట్ వాల్స్ ఉంటాయి. ఎప్పుడు మనము ట్యాంక్ అంటే లోడ్ ఎప్పుడు ఎక్కువ అవుతుందో అప్పుడేమో ఆయిల్, మెయిన్ ట్యాంక్లో ఉన్న ఆయిల్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆయిల్ లెవెల్ ఇట్లా పెరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి బ్రీతర్ ఉంటుంది. బ్రీతర్కి మెయిన్ ట్యాంక్ కన్జర్వేటర్ ట్యాంక్ మెయిన్ ట్యాంక్ మధ్యలో బుచ్చోజ్ రిలే యూజ్ చేస్తాం. బుచ్చోజ్ రిలే ఏంటంటే ఇంటర్నల్ ఫాల్ట్, లైక్ మెయిన్ ట్యాంక్లో ఉన్న ఇంటర్నల్ ఫాల్ట్, లైక్ ఓవర్లోడ్ అయిపోయినా, వైండింగ్ షార్ట్ అయిపోయినా, ఓవర్ హీట్ అయిపోయినా, దానివల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న బుచ్చోజ్ రిలే ఇంటర్నల్ ఫాల్ట్ చూస్తుంది. సేమ్ టైం మనకు ఆయిల్ లెవెల్ ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడు ఆయిల్కి మెయిన్ ట్యాంక్లో ఆయిల్ లెవెల్ ఎప్పుడు తగ్గిపోతుందో అప్పుడు బుచ్చోజ్ రిలే త్రూ కన్జర్వేటర్ ట్యాంక్లో నుంచి మెయిన్ ట్యాంక్లో వచ్చేస్తుంది. సేమ్ కన్జర్వేటర్ ట్యాంక్ అంటే ఏంటి, కన్జర్వేటర్ ట్యాంక్ అంటే మనము కొంచెం స్పేస్ లైక్ ట్యాంక్లో 50 to 75% ఎయిర్ గ్యాప్ ఉంటుంది. ఎయిర్ గ్యాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ ఆక్సిజన్ అనేది అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకి ఏంటంటే బ్రీతర్ ఉంటుంది. అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అనేది బ్రీతర్కి కావాలని మనం లైక్ అప్పుడు ట్రాన్స్ఫార్మర్లో పంపించిన తర్వాత ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్, ఎయిర్ అనేవి రెండు ఇగో ఇలా మనకు కనిపించేటట్లు. ఎయిర్ అనేది ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఎయిర్ పోతుందో అప్పుడు ఏంటంటే అది ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్లో ఉన్నప్పుడు ఎయిర్ తీసుకుంటుంది, పంపిస్తుంటుంది. తెలుసుకోవడానికి బ్రీతర్ సిలికాజల్ని మంచిదని రేర్గా చెక్ చేస్తుండాలి. అది బ్లూ కలర్లో ఉంటే వర్కింగ్లో అంటే మంచిగా ఉన్నట్టు, లేకుంటే పింక్ కలర్లో వచ్చిందనుకో అది పాడైపోయినట్టు, ఎందుకంటే దాని ప్రాపర్టీ అది కోల్పోయినట్టు అర్థం. సో మనం ఏంటంటే దాన్ని రీప్లేస్ చేయడం. రీప్లేస్ చేయకుండా కానీ మనం టెంపరేచర్ లైక్ ఎండలో పెట్టినా అది కొంచెం కలర్ వచ్చేస్తుంది. ఇంకా ఏదన్నా దాని ప్రాపర్టీ టోటల్గా కోల్పోయిందనుకో ఆ సిలికాజల్ అనేది స్కై బ్లూ కలర్లో రాదు. సో స్కై బ్లూ కలర్లో రాకపోవడానికి దాని ప్రాపర్టీ కోల్పోయినట్టు అర్థం. సో కన్జర్వేటర్ ట్యాంక్కి బ్రీతర్ ఏమో ఇంపార్టెంట్. సో బ్రీతర్ అనేది ట్రాన్స్ఫార్మర్కి ఇది హార్ట్ ఆఫ్ ది హార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రీతర్ లేకుంటే ఇది కనిపిస్తున్నవన్నీ ట్రాన్స్ఫార్మర్లో పార్ట్స్ అన్నట్టు. ఫస్ట్లో వచ్చేసి ప్యాడిల్, నెక్స్ట్ వచ్చేసి ఏజీ ఫ్యూజ్ ది ఇన్సులేటర్, ఇంకొకటి వచ్చేసి లైక్ అది ఏమో బుచ్చోజ్ రిలేలో ఉండేది, ఇంకోటి పిన్ టైప్ ఇన్సులేటర్, సిలికా జెల్లు, ప్లస్ ఫ్లో మీటరు. ఫ్లో మీటర్ అంటే ఇది బుచ్చోజ్ రిలే నుంచి ఇది WTP వైండింగ్ టెంపరేచర్ ఇండికేటర్ అండ్ ఆయిల్ ఇండికేటర్ మీటర్. ఇవి మొత్తం ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేస్తాం. దీన్ని ఇండివిజువల్గా చూద్దాం మనం. సిలికా జెల్ ఇలా బ్లూ కలర్లో ఉంటే అది వర్కింగ్లో ఉన్నట్టు. పిన్ టైప్ ఇన్సులేటర్ 11 kV కన్నా కింద యూజ్ చేస్తాము. అవి మొత్తం ఇన్సులేటర్ అవన్నీ. ఇది లామినేటెడ్ కోర్. లామినేటెడ్ కోర్ ఎందుకు యూజ్ చేస్తామంటే,
మనకు సపోజ్ ఒక బాడీని అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ బాడీ యొక్క కోర్ని డిజైన్ చేయాలంటే చిన్న చిన్న పీసెస్ లాగా చేయాలి, ఎందుకంటే అది చిన్న చిన్న పీసెస్ని మధ్యలో ఒక ఎక్రానిక్ షీట్ లైక్ వేసి ఒక ఇన్సులేషన్ పేపర్ పెడతారు, అప్పుడు లోపల ఉన్న ఫ్లక్సెస్ అనేది అవి అంటే లాసెస్ని లాస్ కాకుండా ఉండడానికి మనము ఐరన్ పీసెస్ యూజ్ చేస్తాం, సిలికాన్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ అని ఐరన్ ఇంకో వీళ్ళు నామినేటెడ్ కోర్ అంటారు, సింగిల్ లేయరు సింగిల్ నామినేటెడ్ అన్ని జంప్ అని చేసి ఎందుకు ఇది చేస్తామంటే టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఎందుకంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ ఏం అవ్వకుండా ఈ లామినేటెడ్ కోర్ని యూజ్ చేస్తాము. ఇంకా లామినేటెడ్ కోర్ ఏమైనా లూజ్ ఉంటే ఈసింగ్ నాయిస్ అప్పుడప్పుడు ట్రాన్స్ఫార్మర్ అదే సౌండ్ వస్తుంటుంది అలా. ఇంకొకటి ఇది బ్రీతర్ అంటాం, బ్రీతర్లో వచ్చేసి క్యాప్స్ కింద ఆయిల్ ఉంటుంది, లోపల సిలికాన్ ఉంటుంది, లోపల నుంచి ఒక రాడ్ నుంచి ఎయిర్ని సక్ చేసుకొని అది కన్జర్వేటర్ ట్యాంకు పంపేసి కన్జర్వేటర్ ట్యాంక్ నుంచి మెయిన్ ట్యాంక్లోకి వెళ్తుంది త్రూ ముక్కోజ్ రిలే నుంచి కన్జర్వేటర్ ట్యాంక్ మెయిన్ ట్యాంక్ వెళ్తుంది. ఇది ఎక్స్పెన్షన్ ట్యాంక్ నేను చెప్పిన ఇది ఇందాక మెయిన్ ఆయిల్ లెవెల్ ఉంటుంది, పైన ఎయిర్ ఉంటుంది. సో ఇది వే ఆఫ్ ఎయిర్ అనేది ఎలా వెళ్తుంది అని బ్రీతర్ నుంచి అట్మాస్ఫియర్ ఎయిర్ అనేది బ్రీతర్ నుంచి బ్రీతర్ సిలికాన్ జెల్ నుంచి లోపల ఉన్న ప్యూర్ ట్రాన్స్ఫార్మర్ పార్ట్స్ లామినేటెడ్ కోర్ అవన్నీ. ఇది ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ ఎలా ఉంటుందో మనకి ఏసీ సప్లై ఇస్తాము, అదే ప్రైమరీ వైండింగ్ నుంచి ప్రైమరీ వైండింగ్ లో వోల్టేజ్ ఇస్తాము, సెకండ్ వైజ్ హై వోల్టేజ్ ఇస్తాము ఏసీ వోల్టేజ్ నుంచి అది ఫ్లక్స్ని